కరెంటు కొనుగోలు విద్యుత్ కేంద్రాలపైన కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధం ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు చైర్మన్ ఆ విషయాన్ని సర్కార్కు చెప్పాల్సింది చైర్మన్ ఆ విషయాన్ని సర్కార్కు చెప్పాల్సి ఉండే విచారణలో నిష్పక్షపాతపై నిష్పక్షికతపైన సందేహాలు ఉన్నాయి జీవో రద్దు చేయండి హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేసిండు నిన్ననే మనం వీడియో చేసినాం ముందే నిన్న సాయంత్రానికే మనం వీడియో చేసినాం కేసీఆర్ హైకోర్టు మెట్లెక్కిండు ఏమని ఆ జీవో రద్దు చేయండి విచారణ ఆపండి అసలు ఆ విచారణ అన్నది అసలు అసలు అర్హత అర్హత లేదు దానికి ఆ విచారణ చేయడానికి అని నిన్న హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మనం అడుగుతున్న పాయింట్ ఏంటంటే నువ్వు ఏ తప్పు చేయలే చేసుకొని ఇవ్వండి ఏ ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకుని నేను నేను బరాబర్ పారదర్శకంగా ఉన్నా నేను ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు ఒక్క రూపాయి కూడా ఎలా అసలు ఒక్క రూపాయి ప్రభుత్వ సొమ్ము అనర్హుల ఖాతాల్లోకి చేతుల్లోకి పోలేదు ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందం అద్భుత భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అద్భుతం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అద్భుతం డిస్కమ్లు నష్టాల్లో ఉన్నాయి అంటున్నారు ఎవడరావు చెప్పింది మీకు నా లాభాల్లో ఉన్నాయి చలో నీ ప్రభాకర్ రావు ఉన్నాడు కదా రిటైర్డ్ ఆఫీసర్ ఆ ముందు పెట్టి మొత్తం అంతా ప్రజలకు చూపించు కమిషన్కి ఎక్స్ప్లెయిన్ చేయి అది చాత కాదు ఏమైనా కోర్టులకు పోవాలి స్టేలు తెచ్చుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఇదే ఈయన కొడుకు కూడా అదే అదే చేసిండు డ్రగ్స్ వైట్ ఛాలెంజ్ అనగానే కోర్టుకు పోయిండి స్టే తెచ్చుకున్నాడు ఇంకోటి అనగానే కోర్టుకు పోయిండి స్టే తెచ్చుకున్నాడు జనవాడ ఫామ్ హౌస్ అనగానే దాని గురించి మాట్లాడదని స్టే తెచ్చుకున్నాడు మీరు మీరు కూడా అదే చేస్తున్నారు మీరు విచారణ ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు ఈఆర్సీ కోర్టు లాంటి కోర్టు లాంటి సంస్థ ఈఆర్సి రాజ్యాంగబద్ధ సంస్థ ఈఆర్సీ ఇచ్చినటువంటి తీర్పుల మీద తీసుకున్న నిర్ణయాల మీద కమిషన్ ఎట్లా చేస్తారన్నది కేసీఆర్ అడుగుతున్న బేసిక్ క్వశ్చన్ అసలు ఈఆర్సీ ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందానికి అనుమతే ఇవ్వలే అనుమతే ఇవ్వలే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ అంశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మార్చి పద్నాలుగో తేదీన జారీ చేసిన జీవో విచారణ కమిషన్ల చట్టానికి విద్యుత్ చట్టానికి విరుద్ విరుద్ధమంటూ కేసీఆర్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు విద్యుత్ కొనుగోళ్లు సరఫరా ఒప్పందాలు వివాదాలపైన విచారించే పరిధి రాష్ట్ర విద్యుత్ నియంత్రణకి మాత్రమే ఉందని పేర్కొన్నారు ఇందులో తప్పు ఒప్పుల గురించి మాట్లాడతలేడు మీరు విచారణ చేయడానికి అర్హత లేదంటున్నాడు ఇగో ఇది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం విద్యుత్ చట్టం ప్రకారం కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వ పరిధిలో లేదు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ చట్టంలోని సెక్షన్ అరవై ఒకటి అరవై రెండు ఎనభై ఆరులకు విరుద్ధమని దీనిపై రాష్ట్ర సర్కార్ అధికారాలు పరిమితమన్నారు ప్రభుత్వం విచారణకు నిర్దేశించిన అంశాలన్నీ ఎస్ఈఆర్సి పరిధిలోవని స్పష్టం చేశారు విచారణ కమిషన్ విచారణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమని సమగ్ర వివరాలతో లేఖ రాసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు సో ఈ నరసింహారెడ్డి గారు ఆ చైర్మన్గా కొనసాగడమే రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు కేసీఆర్ లేఖ రాసిన తర్వాత కూడా తమ ఎదుట హాజరై ఆధారాలు సమర్పించాలంటూ ఈ నెల పంతొమ్మిదవ తేదీన జారీ చేసిన ప్రొసీడింగ్స్ విచారణ కమిషన్ల చట్టం పంతొమ్మిది వందల యాభై రెండుకు విరుద్ధమని దీన్ని రద్దు చేయాలని కోరారు ఏం జరిగింది ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే జూన్ పదిహేనో తేదీలోగా జూన్ పదిహేనో తేదీలోగా వివరణ ఇవ్వాలి అని వివరణ ఇవ్వాలి అని కేసీఆర్కి ఒక నోటీస్ ఇచ్చింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి జ్యుడిషియల్ కమిషన్ అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు ఒక పన్నెండు పేజీల లేఖ రాసిండు తెలిసిందే కదా ఇది పన్నెండు పేజీల లేఖ రాసిండు ఆ లేఖలో సేమ్ ఇప్పుడు ఏదైతే విషయాలు చెప్పిండో అవన్నీ విషయాలు ఆ లేఖలో పేర్కొన్నాడు కట్ చేస్తే మళ్ళీ ఏమైంది జూన్ నైన్టీన్త్న నరసింహారెడ్డి కమిషన్ మళ్ళొక నోటీస్ పంపింది కేసీఆర్కి కేసీఆర్కి ఏమన్న నోటీస్ పంపింది మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలి అని పంపింది అంటే కేసీఆర్ ఆ కేసీఆర్ అనే మనిషి ఆ శరీరం పోయి అక్కడ కూర్చోవాలి కమిషన్ ముందు హాజరు కావాలి హాజరై వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి దీంతో ఏం చేసిందంటే తక్షణమే ఇక అయిపోయింది ఇక పరిధి దాటిపోయింది ఈక్వేషన్ మారిపోతున్నది ఏమైనా జరగచ్చు సో అందుకే నెక్స్ట్ వెంటనే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసిండు ఇక ఏందా పిటిషన్ ఏంది కథ అంటే కమిషన్ ఇచ్చినటువంటి లైన్ ఇది వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు సెక్షన్ ఎయిట్ బి ఎయిట్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ యాజ్ ఆర్బిటరీ సో ఆ చట్టం ప్రకారంగా మేము ఏం చెప్తున్నాం అంటే ద ఇష్యూన్స్ ఆఫ్ లెటర్ నెంబర్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ నైన్టీన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డైరెక్టింగ్ ద పిటిషనర్ టు అపియర్ బిఫోర్ ద సెకండ్ రెస్పాండెంట్ ఎవరు సెకండ్ రెస్పాండెంట్ అంటే కమిషన్ టు ప్రొడ్యూస్ ఎవిడెన్స్ అగైన్స్ ద విట్నెసెస్ ఎట్సెట్రా అని వ్యక్తిగతంగా మీరు హాజరు కావాలని అందులో ఉన్న ఒక లైన్ అన్నమాట ఆ నోటీసులో ఉన్న ఒక ఒక పేరా సో కేసీఆర్ని వ్యక్తిగతంగా హాజరు కమ్మని అడుగుతున్నారు హాజరు కమ్మని నోటీస్ ఇచ్చారు ఇచ్చిరనమాట సో ఇప్పుడు ఈ నోటీస్ మీదనే కేసీఆర్ ఏం చేస్తుందంటే ఈ నోటీస్ మీదనే ఈ నోటీస్ మీదనే కేసీఆర్ రెడ్ పిటిషన్ ఫైల్ చేసిండు ఇన్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇట్ హైదరాబాద్ బిట్వీన్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అండ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ హెడెడ్ బై హానరబుల్ జస్టిస్ శ్రీ ఎల్ నరసింహారెడ్డి అపాయింటెడ్ బై తెలంగాణ గవర్నమెంట్ జీవో ఎంఎస్ నెంబర్ నైన్ దాంతోపాటు ఈయన ఎవరెవరికి ప్రతివాదులుగా చేర్చిండు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి సన్ ఆఫ్ నాట్ నోన్ టు పిటిషనర్ అట సో డైరెక్ట్గా కమిషన్ చైర్మన్ ని ప్రతివాదులుగా చేర్చిండు అండ్ కమిషన్ ఎంక్వైరీ టోటల్ కమిషన్ని కూడా ఇందులో చేర్చిండు అండ్ తెలంగాణ గవర్నమెంట్ని కూడా చేర్చిండు సో ఇందులో మొత్తం ఇక మళ్ళా సేమ్ భారతం అంతా రాసుకుంటూ వచ్చిండు కేసీఆర్ సంతకం ఉన్న పిటిషన్ ఇది ఇదే కేసీఆర్ హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ అనమాట ఇందులో మళ్ళీ టోటల్గా అన్నీ రాసుకుంటూ వచ్చిండు ఇక ఎట్లా చట్ట విరుద్ధము ఇది నేనే తప్పు చేయలేదు కాదు ఇది అని మొత్తం పెట్టిండి ఇలా సో ఇది చాలా పెద్ద లెటర్ పెద్ద పిటిషన్ ఇది పిటిషన్లో అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి సో ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ అంతా ఇందులో మళ్ళీ ఆయన ఈ హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇది యాక్చువల్గా జరుగుతున్నది ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే మన పాయింట్ ఏంటంటే మోరల్గా మీరు ఫెయిల్ అయిపోయినారు ఇక్కడ అడ్డంగా దొరికిపోయినారు ఈ నైన్టీన్త్ రోజు ఆయనకి ఎప్పుడైతే వచ్చిందో ఏది నోటీస్ వచ్చిందో ఇక రిటైర్డ్ జడ్జిలని రిటైర్డ్ లాయర్లని ఈ ప్రభాకర్ రావు అయితే మొత్తం బాయ్ ఆ ఉండట ఫామ్ హౌజ్లనే ఇట్లా వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఏం చేద్దాం ఏం చేద్దామని చివరికి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసే కాడికి పోయింది అంటే ఎంత భయపడుతున్నాడో చూడండి ఇక్కడ లాదులు దడుస్తున్నాయి ఏమైద్దో ఏమైద్దో అని ఒకవేళ ఇది విచారణ ఇట్లాగే పర్ఫెక్ట్గా నిష్పక్షపాతంగా జరుపుకుంటూ వెళ్తే కేసీఆర్ లోపలికి పోవాల్సిందే సో ఈ మొత్తం రాసిండు ఇక పాలు చేయడానికట ఈయన అప్రతిష్ట పాలు చేయడానికి మరి జనాన్ని ఏం చేద్దామని తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామని ఇన్ని 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 వేల కోట్ల స్కామ్కి పాల్పడ్డావు రాబోయే పది ఇరవై సంవత్సరాల్లో తెలంగాణ దాదాపు ఒక డెబ్భై ఎనభై వేల కోట్లు మీదేసుకోవాలా ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందం ద్వారా ఒక పదివేల కోట్లు అది కంటిన్యూ అయితే భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల ద్వారా వేల కోట్లు మరింత సమాచారం ఇవ్వండి మీరు వచ్చి వివరణ ఇస్తానంటే ఏర్పాట్లు చేస్తాం కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరో లేఖ వారం రోజుల గడువు మంగళవారంతో పూర్తయితది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కొనుగోలు విద్యుత్ కేంద్రాల నిర్మాణం పైన మరింత వివరణ సమాచారం ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మరో లేఖ రాసింది కమిషన్ కార్యాలయానికి కేసీఆర్ ప్రత్యక్షంగా వచ్చి వివరణ ఇవ్వాలనుకుంటే తగిన ఏర్పాట్లు చేస్తాం కమిషన్ గతంలో రాసిన లేఖకు కేసీఆర్ స్పందిస్తూ కమిషన్ ఏర్పాటే విరుద్ధమని విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ జస్టిస్ నరసింహారెడ్డికి ప్రత్యుత్తరం పంపిన సంగతి తెలిసింది ఆ తర్వాత మళ్ళీ ఈ ఈ నోటీస్ ఇవ్వడం జరిగిందనమాట ఇగో జగదీష్ రెడ్డికి కూడా ఈ అంశాలపైన సమాచారం ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డికి కూడా కమిషన్ లేఖ రాసింది ఇప్పటికే కమిషన్కు సమాచారం ఇచ్చిన వారిని అవసరమైతే విచారించడానికి కూడా ఆయనకు అవకాశం కల్పిస్తామని జగదీష్ కమిషన్ జగదీష్ రెడ్డికి తెలిపింది వీళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల వీళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తేనే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది ఈ రకంగా మొత్తం ముంచి ఇప్పుడు దాని నుంచి ఎట్లా బయట వాడాలనే ప్రయత్నాల్లో ఉన్నది